వేములవాడ మండలం సంకేపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ జింకా సునీత వేణు వార్డు సభ్యుల తీర్మానం లేక కార్యదర్శి బండారి మల్లేశంతో కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణ మేరకు మేము మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు ఎంపీడీఓకు రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంకేపల్లి గ్రామ సర్పంచ్ కార్యదర్శులు పూర్తిగా అవినీతిమయంగా మారిపోయారని ఇద్దరూ కలిసి దోచుకునే కౌంటర్ పెట్టినట్లుగా ఉందని పాడుబడ్డ బాయిని పోడ్చడానికి లక్షకు బదులుగా 4 లక్షలు ఎంబీ చేశారని డెత్ సర్టిఫికెట్లకు కళ్యాణ లక్ష్మి వాటిలకు 1000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ సర్పంచ్ అయినప్పటికీ ఆమె భర్తనే పెత్రం సాగిస్తున్నారని మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని మా తీర్మానం లేకుండానే ఇష్టం వచ్చినట్లుగా స్వయంగా తీర్మానాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి లేదని అడిగితే మమ్మల్ని హేళన చేస్తున్నారని ఆరోపించారు. తీర్మానం 1 ఇయర్ నుండి సతాయిస్తున్నారు, సెక్రటరీ తీర్మానం ఇస్తలేడు. సర్పంచ్ గారు సెక్రటరీ గారు తీర్మానం కావున ఈరోజు అందరం రాజీనామా చేస్తున్నాం.